కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంగళవారం వేములవాడ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని మునుర్కాప్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముందుగా బండి సంజయ్ ని మునుర్కాప్ సంఘ సభ్యులు శాల్వతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల సంఘాల బలోపేతానికి సంఘ సభ్యులు పార్టీలకు అతీతంగా పనిచేయాలని సూచించారు. ఎంపీ నిధుల నుండి 15 లక్షల రూపాయలను మునుర్కాప్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంజూరు చేశామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పాటుపడతామని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల అనంతరం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. నా వల్ల ఏ సహకారం కావాలన్నా నాతో అయ్యే సహకారం తప్పకుండా మీకు చేయడానికే నేను నా బాధ్యతగానే భావిస్తాను. నాకు ఎప్పుడు అహంకారం కానీ గర్వం కానీ ఇవన్నీ ఇవ్వండి. నేను గతంలో ఎట్లున్నానో ఇప్పుడు కట్టిన ఉంటా, ఫ్యూచర్ కూడా కట్టిన ఉంటాను. అట్లా ఉన్న అనుకుంటే జర మైండ్కే తీసేరాను. ఎందుకంటే ఎప్పుడు అట్లా ఎప్పుడు నమ్ముతూనే ఉంటాను. నేను నాకు ఇబ్బంది ఉంటే నా ఇబ్బంది గురించి మీ మీద వృద్ధనేను. నేను పడే ఇబ్బందులు నేను పడుతూ ఉంటా, నేను భరిస్తూనే ఉంటా. భరించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నా బాధ్యత నా బరువు అంతా మీ మీద పెట్టా, మీ బరువును మోసే బాధ్యతను తీసుకుంటాను నేను.